పెద్దలు ఒక మాట చెప్తే ఇలా ఎందుకు చెప్పాలి అని పెద్దల్ని నిలదీయడం ఉండదు. పెద్దలు చెప్పారంటే వినడమే. అందుకే ఋషి ప్రోక్తములు అంటే నమ్మి ఆచరించడమే. ఋషులు చెప్పారు, దీన్నంతటినీ పరిపాలించేటటువంటి తల్లి ఒకటి ఉంది, ఒక శక్తి ఉంది, ఆ శక్తి లేకపోతే అసలు బతుకులేదు అన్నారు. శక్తి ఉంటే ఏముంటుందండి, మీరు ఎప్పుడు గమనించవలసినటువంటి రహస్యం ఒకటి ఉంటుంది తత్వంలో. శక్తి అన్న మాట నేను ఎప్పుడు వాడినా, నేను కాదు ఎప్పుడు ఎవరు వాడినా, మీరు ఒకటి జ్ఞాపకం పెట్టుకోండి, అది కదులుతోందని గుర్తు. కదలలేదు అనుకోండి అది శక్తి కాదు. నేను ఒక ఉదాహరణకి, నేనేం అంత పెద్ద ధ్యానం చేస్తానని కాదు, చేయగలిగిన శక్తి ఉందని కాదు. నేను ధ్యానం చేసుకుంటున్నాను అనుకోండి, నేను అంతర్ముఖుడనై ఉన్నాను. నేను అంతర్ముఖుడనై ఉండగా ఏదో ఒక ముఖ్యమైన ఫోన్ వచ్చింది. ఈయనకి ఇద్దాం ఫోన్ అని మా ఆవిడ కార్డ్లెస్ పట్టుకుని వచ్చి నా పక్కన నిలబడింది. నాకు తెలియదు అది వచ్చినట్లు కానీ తలుపు తీసినట్టు కానీ తెలియక నేను ధ్యానంలో ఉన్నాను. అది నన్ను ఇలా ముట్టుకుంది, నాకు తెలియలేదు. అంటే చర్మం తెలుసుకోదా, స్పర్శ లేదా చర్మానికి? ఉంది. కానీ చర్మానికి ఉన్నటువంటి స్పర్శని ఎవరు అందుకోవట్లేదు? మనసు అందుకోవట్లేదు. ఎందుకు అందుకోవట్లేదు? మనసు ఇక్కడ విడిపోయింది. మరి ఇక్కడ విడిపోతే దేన్ని పట్టుకుంది? లోపల ఇంకొక దాన్ని పట్టుకుంది. ఈ కంటికి ఏది కనపడదో ఆ కన్ను మూసేసి లోపల కన్ను తెరిచింది. భూమధ్యంలో ఉండేటటువంటి జ్ఞాననేత్రాన్ని తెరిచింది. తెరిచి నేను ఏది చూడాలనుకుంటున్నానో దాన్ని చూస్తోంది. ఆ అమ్మవారి పాదములను గట్టిగా పట్టుకుని ఉన్న కారణం చేత చర్మమునకు నా భార్య చేతి స్పర్శ తగిలినా లోపల మనస్సు ప్రతిస్పందించలేదు. ఎవరో నిన్ను తాకారు అని చెప్పలేదు. ఎందుకని? దీనితో దానికి సంబంధం విడిపోయింది, దీనితో దానికి సంబంధం ఏర్పడింది. ఇప్పుడు గట్టిగా కొట్టింది అనుకోండి, ఇలాగా దానితో విడి దీనిలోకి వస్తుంది, వచ్చినప్పుడు కోపం వస్తుంది. మీరు గమనించారో లేదో, మామూలుగా మీరు ఉన్నారనుకోండి ఇలాంటి ఏమండే అంటాం. లోపలి వస్తువుని పట్టుకునే ప్రయత్నంలో మీరు ఉండగా మీ ధ్యానం భంగం చేశారనుకోండి, మీ ఆగ్రహానికి గురవుతారు. కళ్ళు తెరిచి బుద్ధుందా లేదా? ఫోన్ అయితే ఎందుకు అలాగా? మళ్ళీ ఎంత సమయం పడుతుందో తెలుసా అంతర్ముఖుడిని అవడానికి? ఎందుకు అలా కలుగుతాం అంటాం. అంటే తనంత తాను విడిపడాలి. మళ్ళీ ఇప్పుడు ఏమైంది, మీరు ఇక్కడ గమనించి, నేను ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే కదలిక, ఈ మనస్సు పైకి కదలడం మాని లోపలికి కదలడానికి కూడా శక్తి అనుగ్రహమే ఉండాలి. లోపలికి కదిలి పట్టుకోవడానికి ఒక స్థితిలో ఏమైందంటే కదలడం మానేసి మనసు కదలటం లేదు. కదలకుండా నేను ఏ వస్తువుని చూస్తున్నానో ఆ వస్తువుని అలా పట్టుకుని ఉండిపోయింది. అప్పుడు ఏమైపోయిందంటే నేను ఒక గొప్ప ఆనంద తన్మయత్వంలో ఉండడంలో ఆ వస్తువు నేనైపోయాను. అప్పుడు ఏ వస్తువుని ధ్యానం చేస్తున్నానో ఆ వస్తువుగా నేను మారిపోయి ఉన్నాను. అది కదలిక లేని స్థితి శివం. ఇప్పుడు సరోవరమునందు తరంగములు లేవు, నిశ్చలంగా ఉంది శరీరం. అలా కూర్చునుంది, లోపల చాలా నిశ్చలంగా ఉన్నాడు. ఏ కదలిక లేవు, ఇంద్రియాల అలజడి లేదు, మనస్సు యొక్క అలజడి లేదు, ఏమీ లేదు, నిశ్శబ్దంగా ఉంది. ఇలా ఉండేటప్పటికే ఆనందం అక్కడ ఉంది. అందుకని అంతర్ముఖుడయ్యాడు. ఆ ఆనందాబ్దిలో ఓలలాడుతూ అలా ఉండిపోయి ఉన్నాడు. కొంతసేపు అయ్యాక బహిర్ముఖుడయ్యాడు. బహిర్ముఖుడు అవ్వగానే మళ్ళీ దుఃఖం ప్రారంభం. ఇంద్రియాలు మనసు పనిచేయడం మొదలుపెట్టి బయటికి తిరిగితే మళ్ళీ కదలికలు వచ్చేస్తాయి. అందుకని శక్తి అంటే కదలిక, కదులుతోంది. ఈ కదలిక లేదనుకోండి ఆగిపోయిందనమాట వ్యాపారం. ఇది ఈశ్వరపరంగా ఆగిపోయిందనుకోండి శివం అయ్యాడు. బాహ్యంలో కదలిక లాగాయనుకోండి, బ్రహ్మాండ పరంగా కదలిక ఆగిపోయిందనుకోండి ఉపద్రవం వచ్చేసిందని గుర్తు. అంటే మీకు నేను ఇంకొంచెం బాగా వివరణ చేయాలి అంటే ఒక్క మాట చెప్తాను. భూమి తిరగడం మానేసింది అనుకోండి, భూమి ఉందండి ఇప్పుడు ఎలా ఉందో అలా భూమి తిరగడం మీరు చూశారా? నిజంగా చెప్పండి నాకు. నేను చూశానా మీరు చూసారా భూమి తిరగడం? మనం చూడక్కర్లేదు కానీ భూమి తిరుగుతోంది. ఈ తిరుగుతున్న భూమి తిరగడం ఆపేసింది అనుకోండి, తిరగలేదు. మీరు నేను తోశామండి భూమిని ఎప్పుడన్నా తిరగమని, లేకపోతే తాళ్ళెట్టి లాగామా? మనమేం చేయలేదు, తిరుగుతోంది అంతే. ఆగిపోయింది అనుకోండి తిరగడం. ఆగిపోతే ఏమవుతుంది? భూమి ఇలా తన చుట్టూ తాను తిరుగుతోంది కాబట్టి ఇది నిజానికి సూర్యుడికి ఉదయం లేదు అస్తమయం లేదు.
సూర్యుడు ఇలాగే ఉంటాడు, భూమి ఇలా సూర్యుడి చుట్టూ తిరుగుతూ ఇలా సూర్యుడికి ఎదురొచ్చింది అనుకోండి, పగలు భూమి కదలడం ఆగిపోయి ఇలా ఉండిపోయింది అనుకోండి, ఇలా తిరగట్లేదు ఇలా ఉండిపోయింది, ఉండిపోతే ఇటువైపు వాళ్ళకి ఎప్పుడూ పగలవు, ఇటువైపు వాళ్ళకి ఎప్పుడూ రాత్రి, ఇటువైపు వాళ్ళకి నీరు ఉండదు, ఇటువైపు వాళ్ళకి నీరు ఎక్కువైపోతుంది, ఇటువైపు వాళ్ళకి అసలు చల్లతనం అంటే తెలియదు, ఇటువైపు వాళ్ళకి వేడంటే తెలియదు, ఇటు చల్లతనం ఇటు వేడి ఎక్కువైపోయి ఈ భూమి ఎప్పుడో బద్దలైపోతుంది. ఈ భూమి తిరుగుతోంది కాబట్టి పగలు చీకటైతే మీరు నిద్రపోతున్నారు, చీకట్లు పగటైతే మీ ఇంద్రియాలు లేచి మళ్ళీ లోకాన్ని అనుభవిస్తున్నారు. ఈ భూమిని ఎవరు తిప్పుతున్నారు? మీకు లోకంలో ఏది తిరిగిందన్నా ఇట్ ప్రీసపోజెస్ ది ఎగ్జిస్టెన్స్ ఆఫ్ పవర్. ఈ ఫ్యాన్ తిరుగుతోంది, కరెంట్ ఉంది, మైక్ పనిచేస్తోంది, కరెంట్ ఉంది, భూమి తిరుగుతోంది, శక్తి ఉంది కదండి. ఇప్పుడు గాలి వీస్తోంది, గాలి కదులుతోంది, కదిలితే కదా గాలి మీ దగ్గరికి వస్తుంది, నీరు ప్రవహిస్తోంది, గడ్డి పెరుగుతోంది, విత్తనంలోంచి అంకురం వస్తోంది, అంటే ఈ కదలికలన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి? శక్తిలోంచి వస్తున్నాయి. అంతవరకు ఎందుకండి, మీకు నేను ఒక్క మాట చెప్తాను, గుండె కొట్టుకుంటోంది, రక్తం కదలడం ఆగిపోయింది, లేకపోతే రక్తం చాలా వేగంగా తిరుగుతోంది. ఉత్తర క్షణం ఏమంటారంటే ఈయనకి నిద్ర మాత్ర వేసేసి పడుకోపెట్టేయండి అంటారు, బ్లడ్ ప్రెషర్ ఎక్కువగా ఉంది. రక్తం నియతితో ఒక్క వేగంతోనే పరిగెత్తాలి, రక్తం ఆగకూడదు, ఎక్కువ వేగంతో పరిగెత్తకూడదు. ఇది గమనించిన వాళ్ళే ఏమన్నారంటే వడిబాయక తిరిగే ప్రాణబంధుడా అన్నమాచార్య. వడి అంటే వేగం, ఆ వేగాన్ని మించకూడదు. మీరు డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే చేతికి ఒక బట్ట లాంటిది కట్టి ఇలా గొట్టం నొక్కుతూ ఇలా ఇలా చూస్తారు, 120/80 ఉందనుకోండి అంటారు, కొంచెం అయినా తేడాగా ఉందనుకోండి. ఎక్కడికైనా ఊరెళ్తారంటే ప్రసంగాలకి ఓ 2-3 రోజులు వెళ్ళకండి, ఇంట్లో ప్రశాంతంగా ఉండండి అంటారు, అంటే బీపీ షూటప్ అయిందనమాట, రక్తం యొక్క వేగం పెరిగిందనమాట. ఈ వేగం పెరిగిపోకూడదు, తరిగిపోకూడదు. మీరు చూడండి, భూమి తన చుట్టూ తాను 24 గంటల్లోనే తిరగాలి. నా ఇష్టం వచ్చినట్టు నేను తిరుగుతానేమో, భూమి అలా తిరగదు. సూర్యుడి చుట్టూ భూమి ఒక నియతితోటే తిరగాలి, సూర్యుడు తన చుట్టూ తాను ఒక నియతితోటే తిరగాలి. ఎవరి శాసనానికి తిరుగుతున్నాయి వాళ్ళు? మీ కంటికి ఏమైనా కనపడుతున్నారా? ఓ రోజు 3 గంటల్లో తెల్లారిపోయింది అనుకోండి, 24 గంటలు లేదన్నారనుకోండి, మన బతుకులు ఏమైపోవాలి? ఒకరోజు ఆఫీసు వెళ్ళిన తర్వాత ఆఫీస్ నుంచి సూర్యాస్తమయమనుకో ఆఫీస్ అయిపోతుంది అని రూల్ పాస్ చేసి, సూర్యాస్తమయం ఎప్పుడవుతుందో ఎవరికి తెలియదు అనుకోండి. మీరు ఇంటికి ఎప్పుడు వస్తారో ఎవరికి తెలియదు అనమాట, సినిమాకి ఎప్పుడు వెళ్ళాలో ఎవరికి తెలియదు, ఫస్ట్ షో ఎప్పుడు ఉంటుందో తెలియదు, టీవీలో అన్నిటికన్నా పెద్ద ప్రమాదం సీరియల్ ఎప్పుడు వస్తుందో తెలియదు. ఎంత ప్రమాదం వచ్చింది చూడండి. అంటే ఇవన్నీ దేని వల్ల నడుస్తున్నాయి? కదలిక. ఈ కదలిక అన్నదంతా శక్తి, శక్తి మీద ఆధారపడింది. ఇప్పుడు చెప్పండి, ఎవరు పరిపాలన చేస్తున్నారు? శ్రీ మహారాజ్ఞి, ఆ తల్లి. ఆవిడ ఆదేశమునకు ఈ కదలికలు లేకపోతే లేదంతే. అందుకే శంకరాచార్యుల వారు అద్భుతమైన మాట ఒకటి చెప్పేశారు, ఎక్కడ చూస్తావు అమ్మవారిని అడిగారు ఆయన. జపో జల్ప శిల్పం సకలమపి ముద్రా విరచన. అమ్మవారి దర్శనానికి ఎక్కడికెడతావురా? ఇలా చెయ్యి కదిలితే అమ్మవారు కదుపుతోంది, లోపల అమ్మవారు ఉంది, మాట్లాడితే అమ్మవారు మాట్లాడిస్తోంది. ఇది గమనించి చెయ్యి కదిపితే ఆ కదిపిన వాడి చేతులు కదిపినప్పుడల్లా వాడు ముద్రలు పట్టినట్టే, ఇది తెలుసుకున్నవాడు మాట్లాడితే వాడు మాట్లాడిందల్లా అమ్మవారి స్తోత్రమే అయి కూర్చుంటోంది. ఎందుకని? వాడు వెనక ఉన్న శక్తిని ఉపాసన చేస్తున్నాడు, తెలుసుకుంటున్నాడు, కాబట్టి ఇప్పుడు వాడు దుర్వినియోగం చేయడు దాన్ని. కాబట్టి ఇది శ్రీ మహారాజ్ఞి. ఇప్పుడు చూడండి, ఈ కదలికలయందు బ్రహ్మాండమంతా నిలబడుతోంది. ఈ బ్రహ్మాండము నిలబడము అంటే బ్రహ్మాండంలో మనము నిలబడుతున్నాం, దేవతలు నిలబడుతున్నారు. కదులుతోంది కాబట్టి భూమి సూర్యుడి వలన వేడిని గ్రహించి కిరణజన్య సంయోగక్రియ చేత చెట్లు కాయలు పళ్ళు ఆకులు మనకు ఆహారము ఇస్తున్నాయి. కాబట్టి మనం వర్షం పడాలని కోరుకుని, సూర్యుడు ప్రకాశించాలని కోరుకుని దేవతలను ఉద్దేశించి హోమం చేస్తున్నాం, యజ్ఞం చేస్తున్నాం, యాగం చేస్తున్నాం. ఈ హవిస్సు పుచ్చుకుని దేవతలు ప్రీతి చెంది వర్షం కురిపిస్తున్నారు. బయట ఎలా బ్రహ్మాండము యొక్క నిర్వహణ జరుగుతోందో అలాగే ఇక్కడ కూడా
ప్రతి క్షణం అమ్మవారు పరిపాలన చేస్తూ